నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడుసుపల్లి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. R5 జోన్ మీద ఒక రావణ కష్టంలాగా రగులుతూనే ఉంది. అంటే ఇద్దరు పేదవారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే ఒక పేదవాడి చేతిలో వాడి కడుపు కొట్టి మరో పేదవాడికి చేతికి అన్నం అందిస్తున్నట్టుగా ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు వీళ్ళు వెళ్ళినప్పటికీ కూడాను న్యాయం జరగట్లేదు. మరో పక్కన మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం హరిహరాదలు అడ్డొచ్చినా కానీ ఈ ప్రక్రియ ఆగదు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు ఇద్దాం అనుకున్నారు, సుప్రీంకోర్టులో కూడా మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా మీరు ఇచ్చుకోవచ్చు, కానీ అది హక్కు కాదు. వాళ్ళకి వాళ్ళు అమ్ముకోవడానికి కుదరదు, వాళ్ళకి హక్కు దాఖలు పడదు. అది ఆ పట్టాల మీద రాసి పంపించమన్నారు. స్పెషల్ ప్రివిలేజ్ ఏదైతే ఉందో అది రాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. హక్కులు రావని చెప్పి హక్కులు రావని చెప్పి దానికి ఏమంటున్నారంటే, సోషల్ మీడియాలో ఒక లైన్ తిరుగుతుంది, పెళ్లి చేసుకోవచ్చు కానీ స్వాపనం చేసుకోకూడదు, కాపురం చేయకూడదు అని చెప్పి అందరు చెప్తున్నారు. అది సోషల్ మీడియాలో పోల తిరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఎలా వచ్చిందంటే అండి, పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఎవడు అడ్డంపడతారండి? ఏ గవర్నమెంట్ వచ్చినా అడ్డంపడతారు, ప్రతిపక్షాలు కూడా ఏమి అడ్డపడవు. ఎవరు కూడా ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తారంటే, ఇప్పుడు ఆకలి వేసిన వాడికి అన్నం పెడతారంటే వద్దంటాడు ఎవడన్నా? ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తారంటే ఎందుకు వద్దంటారు? కూడు కూడా వద్దంటారా ఎవరిని? కానీ ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టకుండా అన్న క్యాంటీన్ తీసాడు ఈయన. ఈయన ఇంటెన్షన్ చెప్తున్నాను. ఇప్పుడు ఈయన నిజంగా స్థలాలు ఇస్తాడన్న అన్నా కానీ ఎవరు నమ్మకం ఎందుకు కలగదు? ఇప్పుడు సెంటి పూలు ఇచ్చాడు ఆయన, ఎక్కడ ఇచ్చాడు? అడవుల్లోనూ కుంటల్లోనూ చెరువుల్లోనూ ఊరికి దూరంగా ఎక్కడో ఇచ్చాడు. అది ఆభాస పాలయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రాజధానిలో అదే ఎవరికి కేటాయించిన భూములు ఎందుకు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నాం? అది ఎలక్ట్రానిక్ సిటీకి, ఒక నవనగరాల్లో ఎలక్ట్రానిక్ సిటీకి 9 ఎకరాలు ఇచ్చారు. అందులో మీరు కేటాయిస్తున్నారు ఎందుకు? అక్కడే ఎందుకు ఇవ్వాలి? ఇంకా 3 ఎకరాలు ఉన్నాయి, అక్కడ చోట ఇవ్వచ్చు కదా, ఎవరు అంటారు? పైగా దాన్ని పైగా నువ్వు రాజధాని, ఇది రాజధాని కదా, మీరు గుర్తించలేదు కదా. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అన్నాడు, వైజాగ్ ఎందుకు? నేను అక్కడికే షిఫ్ట్ అవుతానని చెప్పేసి అన్నాడు కదా. మరి వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, న్యాయ రాజధాని కర్నూలు, అక్కడ ఇవ్వచ్చు కదా. అవును, ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు మీరు? ఇది శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు. అలాంటి చోట వాళ్ళ పేదలకు ఇల్లేవడం అంటే ఎడారిలోనూ శ్మశానంలోనూ ముంపు ప్రాంతాలు ఇద్దాం అనుకుంటున్నారు మీరు? మీరు చెప్పమాట కదా. అవును, అంటే ఇది దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. అంటే ఇప్పటికే సిఆర్డీఏ చట్టానికి చెప్పనివ్వండి, మీరు చెప్పండి చెప్పండి. ఇలాగా మీరు చేస్తున్నప్పుడు దానికి మీరు మీ చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి ఉంది కదా. ఇంకొకటి ఏంటంటే, సుప్రీంకోర్టు ఇది మీరు పట్టాలు ఇచ్చుకోండి, కానీ అది హక్కు రాదంటే అది వేస్ట్, చిత్తకాయతంతో సమానం. అది అటువంటిప్పుడు అలా ఇచ్చి ప్రాధాన్యత మోసం చేయడం, ఎందుకు మోసం చేయొద్దు? ఓకే, మీరు వాళ్ళకి ఇప్పుడు మీరు తాడిపిల్లి ఉంది మీ ప్యాలెస్, చుట్టుపక్కల ఇల్లు ఎందుకు గాడి చేయించారు? దాని కారణం ఏంటి? వాళ్ళు ఉంటే మీకు అభ్యంతరం ఏంటి? ఇక్కడ మీకు లాజిక్ అది, ఇది డ్యూయల్ మెంటాలిటీ అర్థమవుతుంది కదా. మీకు వాళ్ళకి వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే అక్కడికక్కడ ఇవ్వండి, అన్ని నగరాల్లోనూ ప్రధానమైన కోణంలో ఇవ్వండి. వాళ్ళకి ఎవరు అంటారు? ప్రభుత్వ స్థలాలు ఉంటాయి కదా, ఉంటాయి. తాగడెట్టేసుకుని మీరు డబ్బులు తీసుకోవడానికి మీ ఓడి తగలపరిచి మీరు అమ్మేసుకోండి. ఇందులో కూడా కుట్ర ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళందరికీ స్థలాలు ఇచ్చి ఈ సెంటు భూమి ఏమవుతుంది? ఆ సెంటు భూమి అన్నీ కొనుక్కుంటారు ఎవడకుండా. ఆ కొనుక్కున్నప్పుడు ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు ఫిట్టింగ్ పెట్టింది కొనుక్కోకూడదని, ఆ ఫిట్టింగ్ పెట్టకపోతే వీళ్ళిద్దరు వాళ్ళు అమ్మేసుకుంటారు, అంతే కదా. అమ్మేసుకుని ఎవడోకడు ఎకరాల కింద చేసుకుంటాడు. ఇది వాళ్ళ ప్లాన్, కానీ అది కుదరలేదు పాపం, ఇది వేస్ట్. ఇప్పుడు ఆయన ఆదిమూలపు సురేష్ గారు హరిహర బ్రహ్మరుద్రాదులు ఆపినాగని ఆగదు అన్నాడు కదా, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చినా కానీ వాళ్ళందరూ రాలేరు. వచ్చే ప్రభుత్వం మొత్తం లేపే అక్కడ ఎవరిని ఉండవదు వరకు చెప్తుంది. వాళ్ళు వేరే చోటు ఇస్తారు నిజంగా ఇవ్వాలనుకుంటే, అక్కడ మాత్రం ఎవరు. ఓకే, ఆ రైతులు కూడా ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే వీళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు ఇంకా. కానీ వాళ్ళకి వాళ్ళకి మంచి చుచ్చి ఎందుకు ఉంటుందని వాళ్ళు తెలియదా? వాళ్ళకి అవగాహన ఉండదనుకుంటున్నారా? మీరు తీసుకెళ్ళి అక్కడ నుంచి అల్లంగోడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడితే అక్కడ పోతే ఉన్నదే పోతే ఉంచుకున్నదే పోతుంది అంటారు చూసారా? అలాగే అవుతుంది వాళ్ళ పరిస్థితి. అక్కడ ఏ పథకాలు రావు, అక్కడ ఉండరు, ఇక్కడికి వస్తారు. ఈ సెంటి భూమి వచ్చిన పాపానికి ఇప్పుడు పథకాలు లేకుండా పోతున్నాయి కదా, అక్కడ అటు ఇటు కాబట్టి రెండింటికి చట్టం రావడం అవుతారు వాళ్ళు. ఆ మాత్రం అవగాహన వాళ్ళకి ఉంటుందండి. అంటే ఇప్పటికే సిఆర్డీఏ చట్టానికి వెసులుబాటు కల్పించి అలా సవరించి మరీ ఇట్లా కల్పించడానికి ఎట్లా చూడాలంటారు? ఎందుకంటే ఇప్పుడు మన చేతిలో అవకాశం ఉంది, ప్రభుత్వం ఉంది, అధికారం ఉందన్న ఇదితో అహంకారంతో చేసుకుంటూ పోతే రేపొద్దున ఇంకోటి వచ్చి ఇంకోటి ఏదో చేస్తుంటారు కదా. వాళ్ళు చేసిన మిస్టేక్ అని చెప్పమంటారా? ఇప్పుడు ఇవ్వటమే, వాళ్ళు నిజంగా ఇవ్వాలనుకుంటారు 3 ఏళ్ల క్రితం ఇచ్చుంటే వాటికి బాగుండేది. ఓకే, ఇప్పుడు సవరించో లేదో వాళ్ళ చేతిలోనే ఉంది కదా గవర్నమెంట్, అప్పుడు ఉంది కదా గవర్నమెంట్, కోర్టు ఆదేశాలు ఏమి లెక్క చేయట్లేదు కదా. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు వాళ్ళు అడ్డుగోలుకి వెళ్తున్నారా? ఏం వచ్చి కూడా అడ్డుగోలుకి వెళ్ళడా? వచ్చి ప్రభుత్వం కూడా అడ్డుగోలుకి వెళ్దా? ఓకే, ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఉంది, ఈయన ఖాళీ చేయించేసి
చేస్తారు కళ్ళు చేయవలసిందే అంటారు రెవెన్యూ రికవరీ యాక్ట్ లాగేసుకుంటారు దాని సాంఘిక సంక్షేమ హాస్టల్ చేస్తే లేదా ఒక పెద్ద హాస్పిటల్ పీపుల్స్ ప్రజా వైద్యశాల చేస్తే కరుణానిధికి చేయలేదా అవును జయలలిత గారు అలాగే చేస్తారు వీళ్ళు వీళ్ళు దారి చూపిస్తున్నారు వీళ్ళకి ఆ వచ్చి ఓడిచే తనులు తింటానికి ఎలా తన్నాలో చెప్తున్నారు ఓకే అంటే దాని గురించి ఆవిడ అసలు ఈ ఆర్ఫై జోన్ గురించి ఆవిడ జీరో టెన్షన్ టెన్షన్ పడక్కలేదు ఏ అంటే ఆవిడ టెన్షన్ పడక్కలేదు అండి ఇస్తారు ఏమైపోతుంది ఇస్తారు అంటే మరో పక్క దీంట్లో మరో మతలబ్ ఏంటంటే రాజధాని ప్రాంతంలో ఇప్పటికే అమరావతికి భూములు ఇచ్చిన రైతుల నుంచి మనకి మద్దతు రాదు ఓట్లు పడవు కాబట్టి ఇతర ప్రాంతాల వాళ్ళకి వాళ్ళకి సెంటు భూమి ఇస్తే వాళ్ళు మనకు ఓటేస్తారు కాబట్టి 51,000 మంది ఇంటూ ఇద్దరో ముగ్గురో కనీసం లక్ష లక్షన్నర మంది మనకు ఓట్లు వస్తాయి చెప్పి వాళ్ళ అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి ఇంటి నెంబర్ రావాలి అప్పుడు ఓటు రావాలి అక్కడ ఓటు పోతే ఇక్కడ ఇప్పుడు హక్కు లేదు కదా ఇప్పుడు అవును వాళ్ళకి లేదు కాబట్టి ఇక్కడ పోద్ది అంటే మొత్తం నేను వ్యాలిడ్ అయిపోతారు వాళ్ళకి తెలుసు అండి అయినని ఓకే ఊరికి వీళ్ళు నిర్రెక్కించడం చేస్తున్నారు అని అంతేనండి వీళ్ళు ఏమవుతాం ప్రతిపక్షాలు వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళకి ఎజెండా లేదు ఓకే ఎలక్షన్కి ఏం మొఖం పెట్టుకెళ్ళాలో తెలియదు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు వాళ్ళు నినాదం ఏంటనుకుంటున్నారు మరి ఇంత సింపుల్ గా మీరు చెప్తున్నప్పుడు మరి రైతులు ఎందుకు హైకోర్టుకి ఎందుకు బాధ ఉంటుంది పడుపు పండుగ మీకు నాకు నొప్పే ఉంటుంది భూములు ఇచ్చిన వాళ్ళు కదా అంటే వాళ్ళకి బాధ ఉంటుంది ఓకే భూములు ఇచ్చారు కదండి వాళ్ళు అవును మరి మేము ఎందుకు ఇచ్చాం నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేటువంటి దాని మీద వాళ్ళకి బాధ ఉంటుంది మీకు నాకు బాధ ఉండదు కదా తెలుసు అందులో ప్రాబ్లం ఉంటుంది కానీ వాళ్ళకి ఆందోళన ఉంటుంది కదా ఏమైపోతావు ఏటో అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే మేము ప్రాధాన్య భూములు పంచిపెడతాం అనుకుంటే ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయి అంటారు అలా ప్రచారం చేసుకోవడానికి అంతే ఇప్పుడు ఆయన వర్గాలు ఆ సెక్షన్ ఈ సెక్షన్ ఆ క్లాసు ఈ క్లాస్ అంటున్నాడు ఈ దేశంలోనే అత్యున్నత సంపన్నుడైన ముఖ్యమంత్రి తాడేపల్లి ఏ నగరంలో అయినా ఆయన ప్యాలెస్లు ఉన్నాయి ఆయనే పెద్ద పెత్తందారి ఏంటండి మీడియా లేదంటాడు ఆయన మీడియా ఉంది నేను పెత్తందారి కాదంటే ఆయన పెత్తందారి అక్రమ ఆస్తులు లెక్క ప్రకారం చూసినా ఆయనే సంపన్నుడు అనాథరేటుడిగా చూసినా ఆయనే సంపన్నుడు కొల్ల కొట్టేసిన సొంపు సోంపుడు వీరప్పన్ను అడవిలో తిరుగుతాడు ఒంటి మీద చొక్కలేదు అనుకోకూడదు కదా మనం ఏనుగు దంతాలు ఎర్రచందనం అమ్మేసుకుని వాడు పొట్టాది కోట్లు సంపాదించాడు కదా ఈయన అంతే ఈ రాజకీయ నాయకుడు ఆడు దొంగడు తేడా పెద్ద లైఫ్ స్టైల్స్ డిఫరెన్స్ అంతే కానీ కాబట్టి ఈయన ఇలాంటి ప్రచారం కోసం ఇప్పుడు ఆయన మంచి మంది శాతం చేస్తాడు చేయలేపోడు మరి ఏమడుగుతాడు ఓట్లు ఇలాంటివి పట్టుకుని వెళ్దాం అనుకోండి జనాలకి ఇంకా అర్థమైందండి బాగా ఏమి పట్టించుకోరు ఇంకా ఇతను ఏమి చేసినా ఇతని నేను ముందే చెప్పాను మీకు రామ అంటే బుద్ధిమట అయిపోద్ది నిజంగా ఆయన తాడి చెట్టు కింద పోదగినట్టే ఇప్పుడు ఏం చేసినా ఆయన ఫలించదాం ఓకే వృధా ప్రయాస అంతే థ్యాంక్ యూ అండి నమస్తే.